हेलो नमस्ते लक्ष्मी दूलाला गुड़िगंटल चैनल स्वागतमंडी मन वीडियो लो कार्तिक मासम स्पेशल अंदर की इष्टमैनदी वनभोजनालु प्रति संवत्सरं मनं की कार्तिक मासम वनभोजनाल कोसं एदुरु चूस्तू उंटां कदा ई वनभोजनालु मा अड्वकेट्स अंदर की जरिगिनी ఒక మామిడి తోటలో పెట్టారన్నమాట చాలా చాలా బాగా జరిగింది ఆటపాటల తోటి గిఫ్ట్లు ప్రైజెస్ గిఫ్ట్స్ అన్ని ఇచ్చారండి ఈ పోస్ ఎలా జరిగింది మా వనభోజనాలు ఈ వీడియోలో చూద్దాం మన ఈ భారతదేశంలో ఏదైనా సరే ముందు పూజతో మొదలవుతుంది కదా అదే విధంగా దామోదర చూస్తున్నారు కదా మనం చెట్టునే దైవంగా పూజిస్తాం కాబట్టి ఉసిరి చెట్టు కింద పూజ కార్యక్రమం నిర్వహించాము చూస్తున్నారు చాలా పెద్ద ఉసిరి చెట్టు మేము ఫస్ట్ ఇక్కడ వనభోజనాలు స్టార్ట్ అయినప్పుడు ఇది చాలా చిన్న చెట్టు అన్నమాట తర్వాత ఇది చిన్న మొక్క పెద్ద చెట్టులా తయారైపోయింది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అన్నమాట ప్రతి సంవత్సరం ఇక్కడే వనభోజనాలు ఏర్పాటు చేస్తారు ఈ విధంగా అందరం దీపారాధన చేసుకొని స్వామివారికి చూస్తున్నారు కదా స్వామివారు సత్యనారాయణ స్వామి ఈ విధంగా ఫోటో అలంకరించి ప్రతి ఒక్కలము దీపారాధన చేసుకొని కొబ్బరికాయలు కొట్టాము పూజారి గారు మా అందరి చేత పూజ చేయించారు చాలా ఆనందం అనిపించింది అన్నమాట వనభోజనాలు ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ విధంగా కార్యక్రమం చేయడం ఎక్కడైనా అలవాటే పిల్లలు పెద్దలు అడ్వకేట్స్ అందరూ చాలా మంది ఇక్కడ వనభోజనాలకు వచ్చాము ఫస్ట్ వెళ్ళగానే ఈ విధంగా పెద్ద తోటలో చూసినారు కదా వెంకమాల పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు అందరం కాళ్ళకి పసుపు రాసి సాంప్రదాయబద్ధంగా చేశారు హాయ్ అని పిల్లలందరూ చెప్తూ ఉన్నారండి ఈ విధంగా పిల్లల చేతే పసుపులు రాయించారు వాళ్ళకు కూడా మన సాంప్రదాయం అలవాటు చేయాలి కదా అందుకని ఇలా ఎంజాయ్ చేసుకుంటా మేము మా కార్తీక మాసంలో వనభోజనాలు ఆనందించాము పొద్దున్నే వెళ్ళగానే టిఫిన్ కార్యక్రమం పెట్టారండి టిఫిన్ మిగతా వాళ్ళందరూ భోజనాల దగ్గర టిఫిన్ దగ్గర ఉన్నారన్నమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇలా అందరూ చాలా సంతోషంగా పూజా కార్యక్రమాన్ని ముగించాము అందరికి ప్రసాదాలు పంచుతున్నారన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరికి కొబ్బరికాయ పూలు అందరం కలిసి ఒకే చోట ఉండి పూజ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇలా ఉండడం పోలాన మనకి ఆరోగ్యం కూడా వస్తుంది అందుకే మన పెద్దవాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ నేనేనండి నేనైతే నాకు పూజలు అంటే చాలా చాలా ఇష్టం చాలా ఆనందంగా అనిపిస్తా ఉండది ఇలాంటి చోట వెళ్ళినప్పుడు భగవంతుని కన్నా ఎక్కువ ఇంకా ఏది లేదు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి వనభోజనాలకి వచ్చిన వాళ్ళందరితోటి అందరూ పలకరించుకుంటా లాస్ట్ ఇయర్ విశేషాలు చెప్పుకుంటా ఉన్నాము మగవాళ్ళు కూడా వచ్చి దంపతులు ఉన్నవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజా కార్యక్రమంలో కూర్చున్నారన్నమాట పూజారులు అందరికీ పూజ అయిపోగానే అక్షింతలు వేసి తాంబూలాలు అవి ఆశీర్వచనం చేశారు అందరికీ ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఒకే తాటిపైకి నడిపించాలనే మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన ఈ వనభోజనాలు ఆనందంగాతో పాటు పిల్లలకి కొత్త విషయాలు నేర్పిస్తామండి ఇక్కడ ఏం చేస్తున్న పిల్లలు అనుకుంటున్నారో తులసి మొక్కల్ని నాటుతున్నారు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ చేత తులసి మొక్కలు ఎందుకు నాటుతున్నారు అనే విషయం కూడా చెప్పించాను కానీ వెనకమాల వాయిస్ వేరే పాటలు అవి మైక్లో చెప్పడం వలన అవి మన ఛానల్లో ఉండకూడదు కదా తెలిసిందే కదా ప్రతి ఒక్కరికి అందుకని నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది లేదు అంటే వాళ్ళ వాయిసే పెట్టేదాన్ని ఈ విధంగా ప్రతి ఒక్కరు తులసి మొక్కలు నాటి ప్రకృతిని
ఈ విధంగా తులసి చెట్టు ఎందుకు మా నాటాలి అనే విషయం కూడా పిల్లలు చెప్తున్నారన్నమాట. అందరూ ఎంజాయ్ చేశారండి. ఇప్పుడు నాటిన మొక్కలే నెక్స్ట్ ఇయర్కి చెట్లులాగా అవుతాయని అందరికి తెలుసు కదా. ఇది మామిడి తోట చెప్పాను కదా. ఈ మామిడి తోటలోనే చేను వాళ్ళు టమాటా పంటను కూడా వేసుకున్నారు అంతర్ పంటగా. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మనం అందరం కలిసి ఒకే చోట ఆటపాటలతోటి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదండి. ఇదిగోండి ఇక్కడే మా వాళ్ళు అధికారిక ఐటీ మినిస్టర్ బాలు గారు ఫోటో కార్యక్రమాన్ని కూడా నిర్వహించుగా కోరుతున్నాం. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అని కూడా సభ్యులందరికీ తెలియపరచడంలో ఎంతో ముందుంటాడు మన బాలు. అట్లాగే మన ఆడిటర్గా కూడా మన సభ్యులకు ఎంతో సహాయ సహకారం అందినటువంటి వ్యక్తి అలాగే అలాగే మన బార్ కౌన్సిల్ మన మహిళా న్యాయవాది ప్రతీష గారిని ఆహ్వానిస్తున్నాం. పులి ప్రతీష గారు ఈవిడ యువ న్యాయవాది న్యాయవాద వృత్తిలో ఎంతో మెలకువలతో అటువంటి యాక్ట్కి ఎంతో అనుభవం కలిగినటువంటి తండ్రి సాంబశివరావు గారిని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించడం అనేది మన కుల తరఫున కూడా ఆనందించినటువంటి విషయం. అట్లాగే తన్నీరు సాంబశివరావు గారి మిస్సెస్ కూడా వచ్చారు. వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. వారు కూడా రెవెన్యూ శాఖలో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు. వారిని కూడా గౌరవించుకోవటం మన యొక్క బాధ్యత. మన కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తి మన భారతదేశం చెందిన వ్యక్తి కావటం కూడా మనకెంతో ఆనందదాయకం. కాబట్టి వారిని సత్కరించాల్సిందిగా పెద్దలందరినీ కోరుచున్నాను. రేపు భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రావాలి. ఎన్ఎం సుధీర్ మరెన్నో అత్యున్నత పెద్దలు కోరుచున్నాను. అలాగే వారు ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి ఫ్యామిలీ సభ్యులు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. ఒక ప్రెసిడెంట్ పదవి తప్ప అన్ని పదవులు అధిరోహించినటువంటి అపర భీష్ముడు దాసరు ఉమామహేశ్వరరావు గారు వారిని సత్కరించాలనేది మన అందరి యొక్క బాధ్యత. మూడు సార్లు స్టేట్ బార్ కౌన్సిల్ గా కూడా ఎంపుకోవటం అనేది జరిగింది. అది కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. సుబ్రహ్మణ్యం గారు సిద్ధాలక్ష్మి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. రాంబాబు గారు ఫ్రెండ్ మీరు కూడా ఈ విధంగా సరదా సరదాగా మా వనభోజనాలు కంప్లీట్ అయిపోయినాయి. మాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ గిఫ్ట్లు ఇచ్చారు. ఈ విధంగా గేమ్స్ పెట్టి కపుల్స్ వచ్చిన వాళ్ళకి మాకైతే కపుల్స్ వచ్చాము కాబట్టి దాంట్లోకి వచ్చిందనమాట. చూస్తున్నారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ దూలాల గుడి గంటల ఛానల్.